రేపటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. 160 ఏండ్ల బ్రిటిష్ చట్టాలు రేపటి నుంచి చరిత్ర కాబోతున్నాయన్నారు బీజేపీ నేతలు. కేంద్రం తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా చట్టాలను తీసుకొచ్చింది. కేంద్రం నిర్ణయంతో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి రాబోతున్నాయి. ప్రజలకు న్యాయం చేయటమే లక్ష్యంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్. కొత్త క్రిమినల్ చట్టాలు రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నాయని చెప్పారు. సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్స్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 3 చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. सीआरपीसी की जगह भारतीय नागरिक सुरक्षा संहिता और इंडियन एविडेंस एक्ट की जगह भारतीय साक्षी अधिनियम, ये तीनों कानून 1 जुलाई से कल से लागू हो जाएंगे. हमने पूरे देश में జాగృతి జులై 1వ తేదీ దేశ ప్రజలకు చరిత్రాత్మకమైన రోజన్నారు యూపీ రాజ్యసభ సభ్యుడు బ్రిజ్లాల్. కొత్త న్యాయ వ్యవస్థ అమల్లోకి రాబోతోందని చెప్పారు. బ్రిటిష్ వాళ్లు తెచ్చిన 164 ఏండ్ల నాటి చట్టాలు రేపటి నుంచి చరిత్రగా మారబోతున్నాయన్నారు బ్రిజ్లాల్. అంగ్రేజోనే బనాయా థా భారతీయ దండ సంహిత, ఉస్కే జగా న్యాయ సంహిత, సిఆర్పిసి ఉస్కే జగా భారతీయ నాగరిక సురక్షా సంహిత ఆర్ ఎవిడెన్స్ కే జాసే భారతీయ సాక్ష్య అధినియం, యే 1 జులై సే లాగూ హో జాయేంగే. అబ్ హర్ రికార్డ్ జో హై, ఎఫ్ఐఆర్ హై, మెడికల్ రిపోర్ట్ హై, పోస్ట్మార్టం రిపోర్ట్ హై, ఎఫ్ఐఆర్ కి కాపీ హై, కేస్ డైరీ హై, సబ్ డిజిటల్ హో జాయేంగీ. అబ్ అదాలత్ ఏక్ బటన్ దబాయేగా పూరా ఉస్కే సామ్నే. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ అన్నారు, రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలపై ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలతో కూడిన ప్రత్యేక హ్యాండ్బుక్, సమాహార అనే మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరించారు.